బావా, నేనంటే నీకు ఎంత ఇష్టం? ఒక పని చేయడానికి ఎంత కష్టపడ్డానో అంత కష్టపడాను కష్టానికి మెజర్మెంట్ ఉంటుంది, కానీ నీ మీద ఇష్టానికి మెజర్మెంట్ ఉండదు. అసలు ఎలా మెజర్ చేస్తారు? ఆ కోదండారాముడికి సీతాదేవి అంటే ఎంత ఇష్టమో ఈ రామ్కి నువ్వన్నా అంత ఇష్టం. మరి నన్ను కూడా రావణ్ లాంటి వాడు ఎత్తుకుపోతే, సముద్రాలు దాటి దూరంగా తీసుకుపోతే? ఫ్లైట్లో వచ్చి ఫైట్ చేస్తా, నేను తీసుకొచ్చేస్తా. మరి ఆయనలా నువ్వు కూడా అడవిలో వదిలేస్తావా? ఆయన దేవుడు, సీతమ్మని అడవిలో వదలడం లోక కళ్యాణం కోసం. నాకేమైనా తినాలనిపిస్తుంది. నీకేం కావాలో చెప్పు. ఐస్ క్రీమ్? ఇప్పుడా 1 కిలోమీటర్ పోవాలి. ప్లీజ్ నూరా. నన్ను ఏ రావణడు ఎత్తుకుపోడు. వెళ్ళి రావయ్య రామయ్య. తీసుకొచ్చారు. నారా, నా కోసం ఐస్ క్రీమ్. నేను వెళ్ళాలి. నన్ను వదిలే.
హలో సీత, నేనెవరో తెలియదు కదా. నా పేరు శ్రావణ్. నీ ఇంట్రడక్షన్ నాకెందుకు? నన్ను వదిలే, నా రామ్ నా కోసం వెతుకుతూ ఉంటాడు. త్రేతాయుగంలో రావణుడు చెరలో ఉన్న సీత కోసం విలపించిన ఆ కోదండ రాముడి కన్నా ఇప్పుడు నీ రాముడు నీ కోసం వెతికి 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 అలిసిపోవాలి. ఇప్పుడు నీ రాముడికి సాయం చేయడానికి ఆకాశం నుంచి గరుత్మంతుడు రాడు, ఈ అడవి నుంచి హనుమంతుడు రాడు. నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నన్ను పెళ్లి చేసుకో. నువ్వు ఒప్పుకునే వరకు ఎదురు చూసే ఓపిక ఈ శ్రావణికి లేదు. నా ఓపిక నశించే వరకే నీకు ఛాన్స్. ముందు పెళ్ళా శోభనమా, చాయిస్ నీదే. ఒక ఆడపిల్లని ఇలా బంధించి మాట్లాడడానికి సిగ్గుగా లేదు? ఇదే బిల్డింగ్లో ఎందరో ఆడపిల్లలు నా చేతుల్లో నలిగిపోయారు. ఫస్ట్ టైం నిన్ను చూశాక ఎందుకో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఆ రావణుడు సీతను ఎత్తికెళ్ళి వరించమని అశోకవనంలో పెట్టాడు. నాకంత పేషెన్స్ లేదు. నీకు ఒక గంట టైం ఇస్తున్నా, ఆలోచించుకో. ఊహూ, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. నాకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తావా? నారా సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీకెండ్ షాపింగ్ తీసుకెళ్తాడు, సినిమాకి తీసుకెళ్తాడు, బైక్పై ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తాడు. నువ్వు ఒక రౌడీవి, నేను నిన్నెందుకు చేసుకోవాలి? సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ని, సిటీలో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో పార్ట్నర్షిప్ ఉంది. ఆడి, బిఎండబ్ల్యూ, ఏది కోరుకుంటే అందులో తిప్పుతా. అయితే నువ్వు బాగా రిచ్ అన్నమాట. మరేమీ లేని నన్నెందుకు తీసుకొచ్చావు? ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఇదంతా నమ్మేదెలా? ఇప్పటిదాకా ఏ ఆడదాన్ని అందంగా చూసినా బలవంతంగా అనుభవిస్తే చాలనిపించేది. ఫస్ట్ టైం నిన్ను చూస్తే పెళ్ళాంలా. మీ వాళ్ళకి చెప్పు నిన్ను కూడా చైరిక్ కట్టేమని. ఏంటి భయమా? ప్లేస్ నీది, మనుషుల్ని వాళ్ళు, చైర్ నీది, ఏంటి? కట్టండ్రా. కొంచెం గట్టిగా కట్టమ్మా. నువ్వు గట్టిగంట కట్టండ్రా. ఎందుకు నవ్వుతున్నావు? నా టైం అయిపోయిందన్నావు, ఇప్పుడు నీ టైం అయిపోయింది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకు కథ చెప్పనా? మహాబలశాలి అయిన రావణుడు శివుడి కోసం తపస్సు చేసి కామంతో కళ్ళు మూసుకుపోయి శివుడి ప్రక్కనున్న పార్వతిని వరంగా కోరుకున్నాడు. తన పతనాన్ని తానే రాసుకున్నాడు. ఈ కథ నాకెందుకు చెప్తున్నావు? ఈ కథలో నీతి నీకు అర్థం కాలేదు కదా. ఆ కథలో రావణ్, ఈ కథలో శ్రవణ్, ఇద్దరూ ఫినిష్. కానీ కథలో చిన్న తేడా,
ఆ రావణ్ణి చంపింది రాముడు, ఈ శ్రవణ్ణి చంపేది సీత. సీత, నా స్నేహితురాలు చావుకు కారణమైన నిన్ను పట్టుకోవడానికి నిన్ను వేసిన ట్రాప్లో పడ్డావు. త్రేతాయుగంలో సీతమ్మ రాముడు వచ్చేదాకా వెయిట్ చేసింది. వీధికొక రావణుడున్న ఈ కలియుగంలో సీత రాముడి కోసం ఎదురు చూస్తే ఎలా? సీతలో ఓపికను, సత్యభామలో తెగింపును కలిపితేనే నేను. ప్లీజ్ నన్నేం చేయకు, నా దగ్గర చాలా డబ్బు ఉంది. అది డబ్బు కాదు, జబ్బు. ఆ డబ్బే అంతమంది ఆడపిల్లల మాన ప్రాణాలను తీసింది. ఆ డబ్బే ఇప్పుడు ఆ డబ్బు నీ ప్రాణాలని కాపాడగలుగుతుందా? సరే, ఎంత ఇస్తావో చెప్పు. 10 లక్షలు. 5 లక్షలు ఇస్తా. 1 కోటి రూపాయలు ఇస్తా. నన్ను చంపకు, నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తా. ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపకు. ప్లీజ్ చంపకు. ప్లీజ్. ఇంటికొక రావణుడున్న ఈ రోజుల్లో ఆడది తన ఉనికిని కాపాడుకోవడానికి ఎవడో వచ్చి కాపాడుతాడనే ఆలోచనని గీత దాటి బయటికి రావాలి. తనని తానే కాపాడుకోవాలి.